సినిమా రచయితలు పాలిటిక్స్ పార్టీలకు సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరమా? అవసరమే. నాకు ఇంచుమించు ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే 24 వస్తుంది కదా, మొదలవుతుంది ఇప్పుడే నెమ్మదిగా అన్ని పార్టీలకి రాస్తారు. అట్లాగా నేను ఇప్పటి వరకు ఏమేమి పార్టీలకు రాశానంటే, ఫస్ట్ కాంగ్రెస్ కి రాశానండి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు. ఇందిరమ్మ అందించిన చల్లని హస్తం, రాజీవుని పాలనలో రాజిల్లిన హస్తం, అక్కడ అది ఫస్ట్ నా రాజకీయ గీతం అనమాట, మొదటి రాజకీయ గీతం. హర్రామ్ జోగి గారు అప్పుడు ఎవరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా రాయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 2009 రాశానమాట ఒక పాట. ఆ ఎలక్షన్స్ అప్పుడే ప్రజారాజ్యానికి ఒక 9 పాటలు రాశాను 2009. 2014 ఎలక్షన్స్లో వస్తున్న మీకోసం అని చంద్రబాబు గారు ఒక యాత్ర చేశారు, దాంట్లో ఒక 5 పాటలు 6 పాటలు రాశాను. ఆ తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చాలా పాటలు రాశాను. అలాగే 2014 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి ఒక పాట రాశాను, మోడీ గారు మొదటిసారి వేకప్ ఇండియా మోదీ ఆగయ్యా అని ఒక పాట రాశాను. 2019 బీజేపీ ఎలక్షన్స్కి బీజేపీకి రాశాను. అలాగే లోగడ బండి సంజయ్ గారు యాత్ర మొదలైతే బీజేపీకి రాశాను. ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి కళ్ళల్లో కమలం అన్న పాట రాశాను. పివి నరసింహారావు గారు అమ్మాయి వారు ఎమ్మెల్సీగా చేసినప్పుడు పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్కి రాశాను. జగదీష్ రెడ్డి గారు అని ఒక నాయకుడు ఉన్నారు, ఆయన టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్కి రాశాను. లోక్సత్తాకి మధ్యలో లోక్సత్తాకి ఒక 2 పాటలు రాశాను. జనసేనకి జెండా పాట కానీ జనంలోకి జనసేన అన్న పాట కానీ అది రాశాను. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న రచయితలకు అవసరమా అని, ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి, కనీసం నా ఆదాయంలో 30% ఆదాయం ఇలా సంపాదించింది ఈ సంవత్సరంలో ఉన్న ఆదాయం. నేను చెప్పి 5 సంవత్సరాలకు కాదు, ఎలక్షన్ సంవత్సరం ఉంటది కదా అప్పుడు ఒక 30% ఆదాయం అలా పార్టీల ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం పాటను వృత్తిగా ఎంచుకున్నాం, పాట ద్వారానే మనం డబ్బులు సంపాదిస్తాం. అప్పుడు ఈ హీరోకి రాయాలి, ఈ హీరోకి రాయకూడదు, ఈ సంస్థకు రాయాలి, దీనికి రాయకూడదు అని ఎలా అయితే పెట్టుకోము, ఈ పార్టీకి రాయాలి, ఈ పార్టీకి రాయకూడదు అని పెట్టుకున్నాం. మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు, అది మనం ఓటు ద్వారానే చెప్పాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.